మానకోట జిల్లా ప్రజా పోరాటాలకు పురిటిగడ్డ అని తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాదుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్ఎస్విఎల్ ఫంక్షన్ హాల్లో అన్నారపు యాకయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన బీసీ సంఘం నూతన జిల్లా కమిటీ ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మానకోట గడ్డ పోరాటాలకు పురిటిగడ్డ అని మలిదశ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో రైల్వే ట్రాక్పై ఉన్న రాళ్లతో తెలంగాణ చరిత్రను చాటి చెప్పిన ఘనత మానకోట జిల్లా వాసులదని కొనియాడారు. ప్రజా సంక్షేమ పథకాలను చెప్పుకుంటున్న తెరాస ప్రభుత్వం బీసీల అభివృద్ధిని మర్చిపోయిందని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రంలో మొదటి నుండి అగ్రకులాల వారు పెత్తనం కొనసాగిస్తున్నారని, ఇకపై బడుగు బలహీన వర్గాలు రాజ్యాధికారం కోసం పావులు కదపాలని, బీసీల ఐక్యతతో ఉండి అధికారాన్ని చేజిక్కించుకోవాలని ఆయన సూచించారు. వచ్చే ఎన్నికలలో బీసీలకు తగు ప్రాధాన్యత ఇవ్వకపోయిన ఎడల ప్రత్యేక పార్టీని ఏర్పాటు చేసి చేజిక్కించుకునేందుకు తగిన ప్రణాళికలు రూపొందిస్తామని ఆయన అన్నారు. అనంతరం మహబూబాబాద్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం నూతన జిల్లా కమిటీని అన్నారపు యాకయ్య ప్రకటించారు. ఈ కమిటీలో నూతన జిల్లా అధ్యక్షుడుగా గుండగాని వేణుగౌడ్, జిల్లా మహిళా అధ్యక్షురాలుగా చెన్నూరు విజయలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మహబూబాబాద్ జిల్లా కర్త నిజామాబాద్లో రాష్ట్ర అధ్యక్షుడు గత జిల్లా అధ్యక్షుడు పనిచేసిన అన్నారం వ్యాపారాన్ని జిల్లా కమిటీ సభ్యులు వాతావరణ సభ్యులు సత్కరించడం జరిగింది. అలాగే రాష్ట్ర అధ్యక్షుడు కూడా ఈరోజు బీసీ సంక్షేమ సంఘానికి నూతన కమిటీ బాధ్యతగా తీసుకున్న స్వీకరించిన మేము పనిచేస్తామని చెప్పి హామీస్తున్నట్టు ప్రకటించాము. 200 కిలోమీటర్ల ఎక్కేది అయినప్పటికీ ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా బీసీలే ఒక రాజకీయ శక్తిగా ఒక రాజకీయ వేదికగా ఆవిర్భవించారు. 60% ఉన్నటువంటి బీసీలు ఒక రాజకీయ వేదిక వస్తే, ఒక రాజకీయ పార్టీ వస్తే మీ పార్టీ కార్యాలయాలకు టూలేట్ బోర్డు పెట్టుకోవాల్సి వస్తుంది. ఉత్తర భారతదేశంలో వెనుక ఈ జాతీయ పార్టీలు అగ్రకుల పార్టీలు బీసీలను విస్మరిస్తే ఆ ఉత్తర భారతదేశంలో ఇలా పార్టీలకు పోటీ చేయడానికి అభ్యర్థి కూడా దొరకడం లేదు, డిపాజిట్ కూడా రావడం లేదు. ఇక్కడ కూడా అదే పునరావృతమైందని చెప్పి హెచ్చరిస్తున్నాం. దొరల్లా పటేళ్ల పాలనకు గోరిగట్టం. ఈ దొరల్లా పటేళ్ల పాలన ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో రోజులు నిలవదు. ఈ దొరల్లా పటేళ్ల పాలనకు బాధరేయడానికి, వీళ్ళని రాజకీయంగా సమాధి చేయడానికి బీసీలంతా రాజకీయంగా సంఘటిత శక్తిగా ముందుకు రావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని వీళ్ళకి 1% లేని వాళ్ళు, 0% లేని వాళ్ళు, 5% లేని వాళ్ళు దోసుకుని మన మీద రాజకీయ పెత్తనం చేసి బీసీని ముఖ్యమంత్రి కాకుండా ఒక్క పార్టీ అధ్యక్షుడు కాకుండా బీసీలను రాజకీయంగా అణచివేస్తున్నారు. కాబట్టి ఈ అణచివేతను ఎదిరించాలి, జెండాను ఎజెండాను పక్కన పెట్టాలి. బీసీ ముఖ్యమంత్రి పీఠమే లక్ష్యంగా బీసీ ఉద్యమం కొనసాగుతుంది. ఇక నుంచి బీసీ సంక్షేమ సంఘం రాయితీల కోసం, స్కాలర్షిప్ల కోసం, సంక్షేమ ఆస్తుల కోసం, రుణాల కోసం, లోన్ల కోసం సాగిలపై అడుగు. బీసీ సంక్షేమ సంఘం ఎజెండా రాయితీలతో రాజీ పడేలేదు. రాజ్యాధికారాన్ని అంతిమ లక్ష్యంగా ముందుకు సాగుతాం. రాజ్యాధికారం వచ్చే వరకు, ముఖ్యమంత్రి పీఠం ముద్దాడే వరకు బీసీ ఉద్యమాన్ని రాజకీయ ఉద్యమంగా మలచబోతున్నాం. 2023లో బరాబర్ బీసీలు రాజకీయ ఎన్నికల బరిలో ఉంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు.